చకచక కత్తి దీపుతున్న ఈమె పేరు వెన్నెల నీలకంఠ. సొంతూరు కర్ణాటకలోని మంగళూరు పక్కన చిన్న గ్రామం. విశాఖలో జరిగిన జాతీయ స్థాయి కర్రసాము, కత్తిసాము, శిలంబం పోటీల్లో కర్రసాము, కత్తిసాము, డబుల్ కర్రసాములో పతకాలు కైవసం చేసుకుంది. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే మక్కువతో సాధన చేశానంటోంది వెన్నెల. మంగళూరులో ఎంటెక్ చేస్తున్న వెన్నెల తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్ పై దృష్టి పెట్టింది. జూడో, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. తర్వాత కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది. యోగా, స్కేటింగ్, బాక్సింగ్, ఆర్చరీ వీటన్నింటిలోనూ రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు, సర్టిఫికెట్లు సొంతం చేసుకుంది. వెన్నెల తండ్రి మరణం తర్వాత తల్లి కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వెన్నెల తమ్ముళ్ళు పాఠశాల విద్యలో ఉన్నారు. భారం తల్లిపై పడకుండా బాధ్యతల్లో తల్లికి తోడైంది వెన్నెల. ఎన్ఐటీలో తరగతులకు హాజరవుతూనే తనకు తెలిసిన విద్యల్లో పిల్లలకు మెలకువలు నేర్పుతోంది. చిన్న వయసులో అన్ని బాధ్యతలెలా అని అడిగితే సమస్యలు వస్తేనే కదా జీవిత పాఠాలు తెలుస్తాయంటోంది. ఆత్మవిశ్వాసం పెరగడానికి, కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి మార్షల్ ఆర్ట్స్ సాయపడిందని చెబుతోంది. నా నాన్న ఒక 3 ఇయర్స్ ముందే చనిపోయారు. మా అమ్మ పని చేస్తున్నారు. బీ నుంచి నేనే వర్క్ చేస్తూ చదువుతున్నాను. నాకు ఇద్దరు బ్రదర్స్, యంగర్ బ్రదర్స్. అందుకే నా మీద కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంది. ఏవైనా ఒక పర్టికులర్ కోర్స్లో కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం స్కిల్ కాదండి. మీరు దాంతోడు ఏవైనా సాఫ్ట్ స్కిల్ నేర్చుకోవాలి. నేను కర్రసాము, కత్తిసాము దిస్ ఓన్లీ అని చెప్పను. మార్షల్ ఆర్ట్స్ అయినా, కరాటే అయినా, జూడో అయినా, ఏవైనా ఒక ఆర్ట్ మీకు తెలియాలి పిల్లలకి. ఎడ్యుకేషన్తోనే మీరు ఇలా ఏవైనా సాఫ్ట్ స్కిల్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ అయినా పెరుగుతుంది, మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని సున్నితంగా చూడకుండా అనుకోని పరిస్థితుల్లో వేగంగా స్పందించడం ఎలాగో నేర్పాలని వెన్నెల అంటోంది. మార్షల్ ఆర్ట్స్ సాధనలో గాయాలు సహజమని, మానసిక బలం అక్కడి నుంచే మొదలవుతుందని చెబుతోంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ బుక్ చదువుకునే ఉంటే మా మైండ్ షార్ప్ అవుతుంది అని అందరూ తప్పుగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఒక 45 మినిట్స్ బుక్ చదువుతూనే ఉంటారు, తర్వాత నిద్ర పడుతుంది. అప్పుడు ఏవైనా జంపింగ్స్ అయినా, ఏవైనా ఫైట్ ఆర్ ఏవైనా మీకు తెలిసిన ఆర్ట్ని అప్పుడు చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా ఒక యోగా టీచర్, నేను కూడా ఒక మార్షల్ ఆర్ట్స్ టీచర్. మార్నింగ్ 4 నుంచి నైట్ 8 వరకు నా స్కెడ్యూల్ అంతా ఫుల్గానే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 79%లే బీటెక్ పాస్ అయ్యాను. ఇప్పుడు ఎన్ఐటీలో ఎంటెక్ చేస్తున్నాను. అంటే నేనే కదండి ఒక ఎగ్జాంపుల్. ఈ స్కిల్స్ అన్నీ చేస్తే పిల్లలు చదువుకోరు అని అనుకుంటుంది పెద్ద తప్పండి. ఒక అమ్మాయిని అలా బంధించి కెనాట్ రిస్ట్రిక్ట్ దెమ్, వి హ్యావ్ టు సపోర్ట్ దెమ్. ఎంటెక్ పూర్తయిన తర్వాత పరిశోధకురాలిగా స్థిరపడతానంటున్న వెన్నెల సాయుధ దళాల్లో చేరేందుకు సిద్ధమేనంటోంది.